కారంపూడి మండలంలోని పేట సన్నిగండ్ల గ్రామ శివారులో ఉన్న సింగరెట్ల నరసింహస్వామి గుడి పరిధిలో ఉన్న అడవిలో సారాయి బట్టిలపై కారంపూడి ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందితో దాడి చేసి సుమారు 300 లీటర్ల సారాయి ఊటలు ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కారంపూడి ఎస్ఐ తెలిపారు. వీటి విషయంలో నాన్ సారా కానీ వీటి విషయంలో ఎలాంటి ఉపేక్ష ఇచ్చే ధోరణి మాత్రం ఉండదండి. ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కోర్టు పరిధిలో తీసుకెళ్తాం, రిమాండ్ చేస్తాం. దయచేసి ఇలాంటి వాటిని ఎవరన్నా ఎంకరేజ్ చేసేది ఉంటే వాటిని తొందరగా మానుకోండి. ఇది లాండ్ ఆర్డర్ విషయంలో 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. మా పోలీస్ పరంగా ఈ ట్రాఫిక్ గురించి కూడా మా దృష్టికి వచ్చింది. ట్రాఫిక్ విషయంలో కూడా మా వాళ్ళని అనునిత్యం ట్రాఫిక్లో ఉండేలాగా గుడి సై అలర్ట్ చేస్తున్నాం. అలాగే ఈ మూమెంట్ చేసే విధానం విలేజ్ విజిట్స్ కానీ ఎక్కువ చేసి లోకల్గా ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు తెచ్చుకునే ఇది కూడా చేస్తాం. దయచేసి ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేసేసి వీటి విషయంలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. నెక్స్ట్ మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో దిశ యాప్ ఏదైతే ఉందో దానికి మంచి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా ఇది ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి దిశ చట్టం కానీ దిశ యాప్ కానీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. పోలీస్ పరంగా మహిళలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మహిళల గురించి తీసుకున్న జాగ్రత్తలు, యూటీజింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయటం, వాటిని కంటిన్యూస్గా మానిటర్ చేయటం, ఏవైతే బీట్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్లేసెస్లో ఏవైతే ఇబ్బందికరమైన ప్రదేశాలు గుర్తించామో వాటిలో ఎక్కువగా ఆ ఏరియాలు కవర్ అయ్యే విధంగా బీట్ సిస్టమ్ని డెవలప్ చేశాం. మహిళల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల సత్వర పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.